అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అతిథి తెలుగు లాగ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారో నా కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్తో అందరికీ ఉపయోగపడే టాపిక్ ఇది. చివరి వరకు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అందరి కోసం నేను ఈ వీడియో, నా ఫ్రెండ్స్ అందరి కోసం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఉపయోగపడుతుంది, మీరు తప్పకుండా ఈ వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బిజినెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఇంకా మనం జాబ్ చేసే దగ్గర ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం చాలామంది డల్ అయిపోతారు. ఏమంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అంటారు, లేదంటే బాధపడుకుంటూ ఉండడం అంటారు, ఇంకా డిస్టర్బ్ అవ్వడం అంటారు. చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు చేయకూడని పనులు ఏంటి అంటే, చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళినా బాధపడతా అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయాలు ఉంటాయి. కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు, అలానే బాధపడుతున్నప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. అలానే కూడా చాలా వరకు ఫ్రెండ్స్ ఏంటంటే, మనము ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఆ సిచ్యువేషన్, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, వచ్చినప్పుడు వాటికి మనం ఇది కాకుండా మనం కొంచెం కూల్గా ఆలోచించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే, అయితే నేనైతే ఒకవేళ ఏదైనా డిస్టర్బ్ అయినా, బాధపడుతున్నా, నేను చేసేటి ఏం చేస్తానంటే, నేను రియల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అనిపించచ్చు ఈ పిల్లకి ఏమైనా పిచ్చ, డిప్రెషన్లోకి వచ్చిన వెళ్ళినప్పుడు, బాధపడినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఇట్లాంటివి చేస్తారా పిచ్చ ఏమన్నా అనుకుంటే మీరు అనుకోవచ్చేమో. నేనైతే నిజంగా ఫ్రెండ్స్ అంటే చాలా ఫ్యామిలీలలో నేను చూశాను కాబట్టి, అలానే నేను నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎట్లా నేను కోపం వచ్చిన బాధపడ్డా కూడా నేను ఏం చేస్తాను అనేది మీకు నేను షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే నిజంగా మీరేమన్నా అనుకోండి, కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఏంటంటే, నాకు ఒకవేళ కోపం వచ్చినా, బాధ వచ్చినా, డిప్రెషన్ అయినా కూడా ఫస్ట్ నేను చేసే పని అయితే ఫస్ట్ నేను ప్రేయర్ చేసుకుంటాను ఫస్ట్. ఆ తర్వాతకి నేను చేసే పని ఏంటంటే, నాకు బాగా చిన్నపిల్లలతో ఉండడం నాకు చాలా ఇష్టం. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బోసి నవ్వులు, వాళ్ళు మాటలు కొత్తగా అప్పుడప్పుడే మాటలు స్టార్ట్ అవుతాయి కదా పిల్లలకి, వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడితే ఎంత అందంగా ఉంటారు, వాళ్ళు నవ్వుతుంటే ఎంత బాగుంటారు, వాళ్ళు నడుస్తుంటే అంటే నడవలేక ఉన్నప్పుడు ఎంత బాగుంటారు, అలానే వాళ్ళు కూర్చొని ఆడుకుంటుంటే. నేను ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తాను, చిన్నపిల్లలతో ఆడుకోవడానికి నాకు అది ఇష్టం. అంటే అప్పుడు నేను రిలాక్స్ అవుతా 100%, నాకు ఆ చేంజ్ కనిపిస్తుంది ఆ పిల్లలతో ఆడుకుంటాను, అప్పుడు ఆ పిల్లలతో ఆడతాను. అలానే ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏజ్డ్ వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తా, అదైనా మంచిగా ఉంటారు కదా ఫ్రెండ్స్. కొంతమంది ఉంటారు గొడవలు పెట్టించే వాళ్ళు కూడా ఉంటారు పాపం కొంతమంది, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎంతో కొంత మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. కొంతమంది చాలా పెద్ద ఏజ్ వస్తుంది ముసలు, అంటే అమ్మమ్మలకు జేజమ్మలు అట్లుంటారు కదా, పెద్ద ఏజ్ వస్తుంది అని వాళ్ళకు గొడవలు పెట్టే తత్వం ఉంటుంది, గొడవ పెట్టుకోవాలని ఉంటుంది, గొడవలు పెట్టేయాలని ఉంటుంది. అట్లాంటి వాళ్ళ దగ్గరికి నేను పోను, కానీ కొంచెము ప్రేమగా మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితినైనా పర్వాలేదమ్మా అని మనకు ధైర్యం చెప్తారు చూడు, మన పరిస్థితిని బట్టి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు వాళ్ళు ధైర్యం చెప్తారు, కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, నేనైతే అలా చేస్తాను. ఈ సిటీలో అంటే ఎవరు లేరనుకోండి, హైదరాబాద్లో పల్లెటూర్లలో అయితే ఎక్కడ చూసిన వాళ్ళే ఉంటారు హాయిగా పోయి. నేనైతే మా ఇంటికి వెళ్తే వాళ్ళ దగ్గరే కూర్చుంటే పోయి ముచ్చట్లు పెడతా ఉంటా వాళ్ళతో కూర్చొని, ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నా, అంటే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు మంచి మంచిగా అనుభవాలు షేర్ చేస్తూ ఉంటారు, నేను అవి వింటూ ఉంటాను. అలానే ఫ్రెండ్స్, ఇంకా నేను చేసేది ఏంటంటే, మన అంటే చెట్లు ఉంటాయి కదా, పూల మొక్కలు చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆ పూలను చూస్తూ ఉంటాను, మంచి కలర్ కలరు చెట్లని పూలని అవి చూస్తూ ఉంటాను, నాకు అప్పుడు రిలాక్స్ అనిపిస్తుంది. లేదంటే పార్క్లో వెళ్తాను, అంటే పార్క్లో కూడా చెట్లు ఉంటారు, జనాలు ఉంటారు కాబట్టి
అట్లా అట్లా వెళ్ళి నేను కొంచెం చిన్నపిల్లలు ఉంటారు పార్క్లో ఆడుకుంటారు వాళ్ళ దగ్గర అక్కడ వెళ్ళి పక్కన కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటాను. నాకు అట్లా చాలా ఇష్టము. అలానే నేను పక్షులు ఉంటాయి నాకు, ఇప్పుడు ఇప్పుడు ఇది సిటీనే కదా హైదరాబాద్లోనే, ఆ గోడల మీద వచ్చి అప్పుడప్పుడు ఆలుతూ ఉంటాయి. సడన్గా నేను ఉన్న పరిస్థితి ఆ సిచ్యువేషన్లో ఆ పిట్టలు ఉన్నాయి కనబడతాయి అనుకోండి, నేను వాటి దగ్గర వెళ్ళి వాటితో నేను మాట్లాడతాను. మీరు పిచ్చ అనుకోరు, ఎర్రి అనుకోరు, ఏమన్నా అనుకోరు, వాటితో నేను పోయి మాట్లాడతా, ఏం సంగతి బాగున్నారా, చాలా రోజులకు వచ్చిర్రు నా దగ్గరికి, బాగున్నారా, రోజు నీళ్ళు పెడుతున్నా తాగుతున్నారా, మీ ఫ్యామిలీ బాగుందా, నేను ఇలా మాట్లాడేస్తూ ఉంటాను దాని దగ్గరికి వెళ్ళి. అంటే నాకు రిలాక్స్ కావాలి, నేను ఉన్న ఏ పరిస్థితి అయినా దాని నుంచి నేను బయటపడాలి ఫస్ట్. అంటే నేను అలాంటివి చేస్తాను ఫస్ట్, ఎందుకంటే నాకు రిలాక్స్ వస్తుంది కంపల్సరీ, ఆ చేంజ్ కనిపిస్తుంది. ఆ తర్వాతకి నేను కూల్ అయినాక నేను నాకు వచ్చిన ఆ బాధ ఏంటిది, ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది నేను ఆలోచించుకోగలుగుతాను. నేను కూల్ కాకపోతే, నేను ఆ చేంజ్ అనేది రాకపోతే నేను అదే కోపంలో అదే డిప్రెషన్లో ఉండిపోతాను కదా. అందుకనే నేను ఫస్ట్ నేను ఎక్కడెక్కడైతే నాకు చేంజ్ దొరుకుతుందో అలాంటి వాటి ఏవి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అదే పక్షులు, పూలు, చెట్లు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మంచివాళ్ళు, అలాంటి నేను ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే అలాంటి వాటి దగ్గర నేను రిలాక్స్, అంటే చేంజ్ నాకు వస్తుంది ఇమ్మీడియట్లీ, నాకు చేంజ్ వస్తుంది. అలా నేను చేస్తాను ఫ్రెండ్స్. చేయకూడని ఏంటి అంటే మనం సడన్గా నిర్ణయాలు తీసుకోవద్దు. మనం కోపంలో ఉన్నా అలానే డిప్రెషన్లో ఉన్నా నిర్ణయాలు తీసుకోకూడదు, అది చాలా ప్రమాదం ఫ్రెండ్స్. అలాంటి నిజంగా నాకు అంటే ఎంతో కొంత తెలిసిన వాళ్ళు, కొన్ని అనుభవం, కొంచెం అనుభవం ఉంది మాకు తెలిసిన వాళ్ళు అట్లా చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు అనేది నాకు తెలుసు కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే ఇట్లా రిలాక్స్ అవుతా ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేంజ్ కావాలని కోరుకుంటాను. కోపంలో డిప్రెషన్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలతో లేదంటే మంచిగా ఏంటి ఇంకా పిల్లలు ఎలాంటివి అంటే నాకు కొంచెం గుర్తుకు రావట్లేదు ఫ్రెండ్స్. ఎక్కువ నేనైతే ఇట్లాంటి వాటి దగ్గర నేను వెళ్ళి నేను రిలాక్స్ అవుతాను. అంటే మీతో షేర్ చేయాలనిపించింది, ఎందుకంటే ఇట్లా ఇప్పుడున్న ఈ గజిబిజి లైఫ్లో చాలా వరకు ఎవరు చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు, ఎవరు ముసలివాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారు, అంటే ఎవరు అంటే పూల మొక్కలతో ఇట్లా చేంజ్ ఎవరు అంటే అంటే టైం స్పెండ్ చేయలేని పరిస్థితులలో ఉన్నారు ఇప్పుడు జనాలు. హడావుడి టెన్షన్, బిజీ లైఫ్లు, అంటే ఎట్లా మనం ఈ బిజినెస్ చేయాలి, ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళకంటే మనం ఎట్లా ముందుకెళ్ళి. ఇతను షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్న ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో తప్పకుండా చెప్పండి, ఎందుకంటే నా మనసులో ఉన్నది షేర్ చేసుకోవాలనిపించింది, మీతో షేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో అంటే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్స్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 ఫ్రెండ్స్.